వాస్తవాలు మీకు కూడా అంటే మాకన్నా ఎక్కువగా మీకు ఇంకా బాగా తెలుసు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ స్థాయిలో జరిగింది, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనసాగిందా లేదా, ఇప్పుడు ఉన్నట్టున్న యాక్షన్ తీసుకుంటున్నారు, దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు అనేది. ముందుగా నాతోటి డిబేట్లో పాల్గొన్న వారికి ఐదు ప్రేక్షలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఎర్రమట్టి దిబ్బలు ప్రకృతి సంపద, ప్రకృతి సంపదను కాపాడవలసిన బాధ్యత అందరిది. కానీ వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన రాజధానిగా చూపించి పర్యావరణాన్ని దోచుకోవడంతో మొదలుపెట్టినటువంటి వైసీపీ పార్టీ సహజ సంపదని దోచుకోవడమే చేసిందా? ఆ పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ గా మారిపోయింది. చూడండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. ఆ 14 సంవత్సరాల్లో చేసినటువంటి దోపిడీ కానీ సాహస సంపదను దోచుకోవడం కానీ ఎక్కడైనా ఉంటే ఒక శ్వేత పత్రాన్ని మీరు 5 ఏళ్ళలో వచ్చిన తర్వాత రిలీజ్ చేయవలసింది కదా. ఈ 5 ఏళ్ళలోనే మేము చేసాం, 5 ఏళ్ళలో చాలండి సాహస సంపద ఎంతవరకు దోచారని. పోనీ పక్కనే ఉన్నటువంటి ప్రకృతి అన్నా, ప్రజలన్నా, న్యాయస్థానాలన్నా అసలు లెక్క లేదు, భయం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వం, ఎందుకంటే ఋషికొండ మీద మేము ఎంత చర్చ చేసామండి, ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా లెక్క చేయలేదండి వైసీపీ పార్టీ. అలాంటప్పుడు మీరు ఎర్రమట్టి దిబ్బలు ఈరోజు 6 నెలల క్రితం నుంచి జరుగుతున్నప్పుడు అప్పుడు ఏ ఒక్కరైనా స్పందించి ఆపడం చేశారా చెప్పండి? మీ ప్రభుత్వంలోనే అధికారులు మార్చారు, ఇప్పుడు నచ్చినట్టు వీళ్ళు గవర్నమెంట్ కు అనుగుణంగా అని చెప్తున్నారు కదా. మరి అదే అధికారులు అప్పుడు ఉన్నప్పుడు అధికారులు అడ్డు పెట్టుకుని ఎందుకు దాచుకొని దోచుకున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా విశాఖ మీద ప్రేమ కురిపించారా? ఏ రోజైనా శారదాపేటానికి రావడం, పెళ్లిళ్ళకి రావడం, చావులకి రావడం, పరామర్శించడం అంతే చేశారు గాని ఏ ఒక్కరోజు భూముల దోపిడీ గురించే చూశారు గాని ఎప్పుడు ఒక చర్చ గాని సమీక్ష గాని నిర్వహించిందే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కళ్ళు మూసుకొని పరిపాలన చేశారు, ఇష్టాసారంగా సహజ సంపదల్ని, వనరులను దోచుకున్నారండి. ఈరోజు ఒకటి చెప్తున్నాను, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాక్సైట్ల తవ్వకాలు, సహజ దోపిడీలు అలాంటి వాటికి పునాదిగా ఉన్నారు. ఆ అక్కడి నుంచే మొదలు పెట్టారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ విధంగా పరిపాలన చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు సమీక్ష సమావేశాలు అన్ని నిర్వహిస్తూ అధికారులతో సహా మీరు నచ్చితే పని చేయండి లేకపోతే మానేయండి అని చెప్పే విధంగా శాసిస్తూ ప్రజలకి, సహజ సంపదకి, అన్నిటికి పని చేస్తున్నారు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక వెంటనే స్పందించారంటే ఒకసారి ఆలోచించండి. అలాంటి 5 ఏళ్ల ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఎందుకు సహజ వనరులు దోచుకున్నారని ఎక్కడ ఎందుకు అడ్డుకట్ట వేయలేదు చెప్పండి. ఈరోజు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చూపించి ఈరోజు పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా విశాఖపట్నాన్ని దోచుకున్నారు తప్పితే విశాఖపట్నానికి ఏ ఒక్క మంచి చేశారో చెప్పమనండి ఒకసారి. లక్ష్మణ్ రావు గారినే కాదు మొత్తం ఒక్క విధంగా దాచుకోవడం, దోచుకోవడం, కొల్లగొట్టడమే విశాఖని ప్రత్యేక కేంద్రంగా ఉపయోగించుకున్నారు విజయసాయి రెడ్డి గారు అవ్వచ్చు. ఓకే, మీరు బాగానే యాక్షన్ తీసుకుంటున్నారు, ఇన్ని చెప్తున్నారు. విఆర్ఓ స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం ఏంటండి? విఆర్ఓ స్థాయి అధికారి కన్ఫర్మ్ జరుగుతాయి ఇటువంటి తవ్వకాలు కానీ ఇంత స్థాయిలో ఎర్రమట్టి దిబ్బలు అనేది ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ తెలిసింది. ఇంతకు ముందు నుంచి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వస్తుంది, దీనికి న్యాయస్థానాలు ఏం చెప్పాయి, ప్రభుత్వాలు ఏం చెప్పాయని ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పి మీరు ముందు నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి ఒక విఆర్ఏ స్థాయినా ముందు నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో జరుగుతున్నా? ఆ రోజు ఋషికొండ మీద చేస్తేనే మేము అక్కడికి వెళ్తేనే అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఏదైనా ఒక యాస్టేషన్స్ చేస్తేనే మమ్మల్ని చేయనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో ఎంత బయట పెడదామన్నా మేము అక్కడికి వెళ్ళినా కూడా ఋషికొండ విషయంలో మనం చూసాం మాకు ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి ఒకసారి హౌస్ అరెస్టులు. అలాగే ఎర్రమట్టి దెబ్బలు కూడా పర్యావరణ పరిరక్షించడం కోసం యాస్టేషన్స్ చేసినా కూడా ఆ రోజు అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ఒక్కరూ స్పందించకుండా అధికారులు దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం కూడా అదే రీతిలో ఉంది కాబట్టి ఈ రోజు ఒకటి ఒకటి బయటపడుతుంది. ఓ విఆర్ఓ కాదు, ఎవరి వెనకాతలు పెద్ద హస్తం ఉన్నా కూడా వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఈ ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అలాగే ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. 5 ఏళ్ళలో జరిగిన విధ్వంసాలు అవ్వచ్చు, దోచుకోవడాలు అవ్వచ్చు, దాచుకోవడాలు అవ్వచ్చు, అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దీని వెనకాతల ఎంత పెద్ద అధికారులు ఉన్నా కూడా అధికారుల చర్యలు చేపట్టే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ సహజ వనరులు అవ్వచ్చు, ప్రకృతి వనరులు అవ్వచ్చు, ప్రజలకు